గోదావరి చెంతనే ఉన్న స్వచ్ఛమైన తాగునీరు కరవైందే గోదావరి జలాలు కలుషితం కావడంతో రాజమండ్రి వాసులు రోగాల బారిన పడుతున్నారు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు రాజమండ్రి ప్రజల ప్రాణాలకు ఆరోగ్యాలకు రక్షణ కరువైంది పేపర్ మిల్లు వ్యర్థాలతో గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి నదీ తీరంలో వ్యర్థ పదార్థాలు గుట్టల గుట్టలుగా పేరుకుపోయాయి అయినా పట్టించుకునే నాదుడే లేడు ప్రమాదకరమైన రసాయనాలు నదిలో కలవటంతో అది తాగిన ప్రజలు అనారోగ్యాలతో కొట్టుమిట్టాడుతున్నారు గోదావరి పక్కనే ఉన్న తాగటానికి నీళ్లు దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం గోదావరి మొత్తాన్ని విపరీతమైనటువంటి కాలుష్యంతో నింపేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల వ్యర్థాలను గోదావరిలో కలిపే పరిస్థితి ఉన్నది ఇవాళ దాంతో పాటు ఇవాళ గోదావరి నుంచి రాజమండ్రి నగరానికి మంచినీళ్ళు అందించేటువంటి ఇంటేక్ పాయింట్కి ఎగువన ఆ పైన ఇవాళ పేపర్ మిల్కి సంబంధించినటువంటి పొల్యూషన్ కూడా గోదావరిలో వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనిపై ప్రజా ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి కార్పొరేషన్ అధికారులు గోదావరిలోకి వ్యర్థాలు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు తాగునీటి సర్ఫరా జరుపుతున్న పంపింగ్ హౌస్ ను వెంకటనగరానికి ఎగువన ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలని కోరుతున్నారు అప్పటి వరకు నీటి పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈన జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ షాప్ రన్ చేస్తున్నారు నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా ఈ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి దక్షిణ గంగా నదిగా పేరుగాంచిన గోదావరి ఈ రోజున కలుషితం బారిన పడుతుంది ప్రభుత్వాలు కూడా ఇవేవి పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యర్థాలు గోదావరిలోకి వస్తుంటే దాన్ని ప్రక్షాళన చేసే పని చేయట్లేదు దీనివల్ల అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు రాజమండ్రి రేవులన్నీ కూడా ఎఫ్లుయెంట్ తోటి పొల్యూషన్ అయిపోతున్నాయి ముఖ్యంగా పేపర్ మిల్ వారు ఈ ఎఫ్లుయెంట్ అంతా కూడా ఈ రకంగా పైకి ట్యాంకుల్లో పెట్టి ఏదో ఎవాపరేట్ చేస్తున్నారని చెప్తున్నారు కానీ డైరెక్ట్గా మరి వాళ్ళంతా కూడా ఇందులో కలపడం జరుగుతుంది అధికారుల అసమర్థత అవినితి కారణంగా గోదావరి తీవ్రంగా కలుషితమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా కాలుష్యం బారిన పడకుండా గోదావరిని కాపాడాలని కోరుతున్నారు ఈన జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ షాప్ రన్ చేస్తున్నారు నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా ఈ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి